అందరికీ మరణాత ఈ ఇరవై ఎనిమిదో దినమ కొరకు ఏర్పాటు చేయబడ్డ పాఠము ద్వితీయోపదేశకాను గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ప్రారంభం నుండి చదువుకుందాం నీవు నీ దేవుడి నిహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే నీ దేవుడి నిహోవా భూమి మీదనున్న సమస్త జన్ముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడిని హో మాట విన్న ఎడల ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును ప్రభునందు ప్రివి విశ్వాసులారా దేవనామంలో మీకెల్ లరకును కృపా సమాధానములు కలుగును గాక హౌ మీన్ నేటిదిన కొరకు ఏర్పాటు చేయబడ్డ పాఠము ఇరవై ఎనిమిదో అధ్యాయములో దీవెన అలాగనే శాపము ఈ రెండు అంశాలు దినం మనం ధ్యానించిపోతూ మరి మొదటి నుండి పద్నాలుగు వచ్చిన వరకు ఆయన మాటను విని అనుసరించే వారికి వచ్చే దీవెనలు అలాగే పదిహేను నుండి చివరి వరకు ఆయన మాట విని అనుసరించని వారికి వచ్చే శాపాలు ఈ రెండు అంశాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం అలాగనే మరి అధ్యాయము మనకు ఆశీర్వాదకరమైన క్రీస్తును మనకు చూపిస్తూ ఉంది మొదటి వచ్చిన మనం చూస్తే నీవు నీ దేవుడిని హోమ మాటను శ్రద్ధగా వినవరెను అని మనకు కనబడుతుంది పిల్లల నెహీమీ గ్రంథం ఎందో అధ్యాయము మొదటి నుండి తొమ్మిది వచ్చిన మనం చూస్తే యజరా దేవుని యొక్క ధర్మశాస్త్ర మాటలను చదివి వినిపించుతున్న సమయంలో స్త్రీ పురుషులు తెలివితో శ్రద్ధతో విన్నారు అని అక్కడ మనకు కనబడుతుంది వినడం మాత్రమే కాదు కానీ వారు విని ఏడ్చిరి అని మనకు కనబడుతుంది పిల్లరా కనుక తెలివితో విన్నారు కనుక తమ జీవితాలు ధర్మశాస్త్ర ప్రకారం లేవు అని చెప్పి వారు గ్రహించి ఏడ్చారు ఈరోజు మనము కూడా దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వినాలి విన్న మాటలను మనము గై కొనవలసిన వారమై ఉన్నాం నిర్గమకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఒకటి నుండి మనం చూస్తున్నప్పుడు ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట జాగ్రత్తగా విని జాగ్రత్తగా గై కొనవలను అని మనకు కనబడుతుంది పిల్లారా దేవుని వాక్యాన్ని మనం వింటున్న సమయంలో ఆ వాక్యాన్ని మన జీవితానికి పోల్చుకుంటూ ఆ వాక్యానుసారంగా మనం జీవించే వారంగా ఉన్నామా లేదా అని మనము పరిశీలన చేసుకోవలసిన విన్నాం కీర్తనలు తొంభయో కీర్తన ఎనిమిదో వచనంలో మనం చూస్తున్నప్పుడు నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అనే మాట మనకు కనబడుతుంది ఎప్పుడైతే ప్రభు వైపు మనం చూస్తామో ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడేవిగా ఉన్నాయి కనుక పశ్చాత్తాపముతో మనలో ఉన్న లోపాలను మనలో ఉన్న పాపాలను మనము కడిగి వేసుకుని మనము శుద్ధి చేసుకోవలసిన వారమై ఉన్నాము వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని యొద్ద మనము కనికరము పొందవలసిన ఉన్నాం కనుక పిల్లలు ఆయన అంటున్నారు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడిని విహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును పిల్లరా ఆయన చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నారు అదేమంటే నీవు ఆయన మాటలు వింటే సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు నిజమే మరి వారి విషయంలో ఆయన తెలియజేస్తున్న మాట మనం చూస్తున్నప్పుడు మరి యోహనసు వార్త పదమూడో అధ్యాయము పదిహేడు వచనంలో మరి ప్రభు అయిన దేవుడు అంటారు కదా ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనక మీరు వీటిని చేసినడలా ధన్యుల కుదురు పిల్లరా మరి దేవుని వాక్యాన్ని ఎరిగితే సరిపోదు లేక తెలుసుకుంటే సరిపోదు కానీ ఆ తెలుసుకున్న మాటను ఆ మాట ప్రకారం మనము జీవింపవలసిన వారమైన్నామని ప్రభుని దేవుడి అక్కడ సెలవిచ్చటం మనకు కనబడుతుంది కనుక మరి యోహాను వార్త పదమూడు పదిహేడులో మనం చూస్తే ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినడల మీరు ధన్యులగుదురు దగుదురు ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎరుగుటలో కాదు కానీ చేయుటలో ధన్యత ఉంది పిల్లల దేవుడు ముందే వారిని సమస్త జన్మల కంటే కూడా హెచ్చించినట్లుగా వాక్యలో మనకు కనబడుతుంది ద్వితీయోపదేశ కాండము ఏడో అధ్యాయము ఆరో వచ్చేము నుండి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి కనుక ఎక్కువగా వారిని ఎంచి ఆయన వారిని ఏర్పాటు చేసుకున్నారు ఇది పితరుల బట్టి జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే అన్ని జన్మల కంటే కూడా హెచ్చగనట్లుగా దేవుడు తన ప్రజలైన అసరాయలైన వారిని ఎన్నిక చేసుకున్నారు మరి వారు ఎన్నిక చేసుకోవడం గల కారణం ఏంటంటే కేవలము వారు ఆయన ఆజ్ఞలు గైకొను బట్టి ఆయన మాటను విన్న ఎడల వారు దీవెన పొందేవారేంటారని మరి దేవుడు అక్కడ తెలియచేటు మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రిలరా వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మరి ఏ ఏ దీవెనలు వారికి దేవుడిస్తాడో రెండో విషయంలో మనకు కనబడుతుంది నీవు నీ దేవుడిని హోమ మాట విన్న ఎడల ఈ దీవెళ్ళని నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును ఎప్పుడైతే దేవుని మాట నువ్వు వింటావో ఆ మాటల ప్రకారం నువ్వు జీవిస్తావో ఆయన నిన్ను దీవించి వాడు ఉంటాడు ఏమేమి దీవెనలు ఆయన్నికి ఇస్తారు అంటే వచనంలో నీవు పట్నములో దీవింపబడదు పొలములో దీవింపబడదు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసికి నీ తొట్టేయు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు నీ మీద పడు నీ శత్రువులను యహోవా నీ ఎదుట హతమగినట్లు చేయను వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెను కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడిని హోవా నీకు ఇచ్చిన దేశంలో నిన్ను ఆశీర్వదించును నీవు నీ దేవుడిని యహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకున్న ఏడల యహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ట జన్మగా నిన్ను స్థాపించును భూ ప్రజలందరూ యహోవా నామమున నీవు పిలువబడుచుండట చూచి నీకు భయపడదురు మరియు యహోవా నీకు ఇచ్చేదరని నీ పితలతో ప్రమాణం చేసిన దేశమున యహోవా నీ గర్భఫలం విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయను యహోవా నీ దేశం మీద వర్షము దాని కాలముందు కురిపించుటకును నీవు చేయు కాయమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును నీవు అనేక జనములకు అప్పించదు కానీ అప్పు చేయవు నేను నిన్నీ కాగ్ఞాపించే మాట్లాడిట్లో దేని నువ్వు కుడికి కానీ ఎడకు కానీ తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకి ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకున్న వల్లని నేడు నేను కాగ్ఞాపించున్న నీ దేవుడిని హోవా ఆజ్ఞను విని వాటిని అనుసరించి గై కొన్ని ఎడల యహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు నీవు పై వాడవుగా ఉండవు కానీ క్రింద వాడవుగా ఉండవు పిల్లరా మరి మూడవ వచ్చిన నుండి ఈ పద్నాలుగు వచ్చిన వరకు మనం చదువుకున్న మాటలు చూస్తే అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు తన ప్రజలైన వారికి అందించడం మనకు కనబడుతుంది కనుక పట్నంలో పొలంలో మరి నీకున్న సమస్తము దీవింపబడతాయి లోపలికి వచ్చినా నువ్వు దీంపబడతావు వెలుపలికి వెళ్ళినా దీవింపబడతావు మందిరానికి వచ్చినప్పుడు దీవింపు పడతావు వెలుపట ఉన్నప్పుడు దీవెనికరంగానే ఉంటావు గ్రామంలోనూ గ్రామం బయట దీవునికరంగా ఉంటావు ఇక్కడ వరుసగా అనేకమైన దీవెనలు మనకు కనబడుతున్నాయి పిల్లరా అయితే ఈ దీవెలన్నీ కూడా మనము ధ్యానించుట మనకు ఆశీర్వాదకరం అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఒక విషయాన్ని మనం చూస్తాం యహోవా భూమి మీద ఉండే సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అనే మాట కనబడుతుంది పిల్లరా మరి దేవుడు సమస్త జనము కంటే నేను హెచ్చించును ఇది మరి మొదటి దీవెనగా మనం చూస్తే నేడు ఈ దీవెనలన్నిటికీ ఆత్మీయ అర్థాన్ని మనం గ్రహించాలి మొదటి పేతృపత్రిక ఐదో అధ్యాయం ఆరో వచ్చిన మనం చూస్తున్నప్పుడు దేవుడు తగిన సమయం అందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేను మనసుకులై ఉండు ఇస్రాయల్ ప్రజలనేమో సమస్త జనము కంటే హెచ్చిస్తాను దేవుడు వాగ్దానం చేశాడు ఈ దినము అదే వాగ్దానము మనకు ఆయన అనుగురిస్తున్నారు అయితే ఆ వాగ్దానం మనం పొందాలి అంటే మరి ఆయన నిన్ను హెచ్చించాలి అంటే నీవు దేనం కొడవై ఉండాలి ఆయన బలిష్టమైన చేతి క్రింద నీవు తగ్గింపు కలిగి జీవించినట్లయితే ఆయన తగిన సమయముందు నిన్ను హెచ్చిస్తాడు నిజమే ఈరోజు మనము ఏ స్థితిలో ఉన్నామో మరి ఏ తక్కువ స్థితిలో ఉన్నామో లేక ఏ పడిపోయిన స్థితిలో ఉన్నామో మరి ఎటువంటి కృంగిపోయిన స్థితిలో మనం ఉన్నామో నిరాశ నిస్పృహలో మనం ఉన్నాము దేవుడు తన వాగ్దానం మనకి ఇస్తున్నాడు అదేమంటే ఆయన తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు కనుక అంతవరకు నీవు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన కూడా వేయుండు విసుగు రానివ్వద్దు సనుగుదల అనేది నీలోనికి చేరనివద్దు దేవుని అందులో భయము భక్తి విశ్వాసము నిరీక్షణ నీయందుండి మరి ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారు అన్న విశ్వాసముతో విధేయతతో ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులమై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లరా మరి శ్రాజి ప్రజల జీవితంలో మనం చూస్తే మరి లక్షలాది మంది చనిపోయినా కూడా మరి కేవలం బయలుదేరిన వారిలో ఇద్దరే ఇద్దరు మరి వాగ్దాన దేశం చేరుకున్నారు వారు శివ రెండవది కాలేబు అయితే ఈ ఇద్దరు మరి ఎందుకు ఇలాగొన్న వాగ్దాన దేశం చేరుకున్నారు అంటే దాని గల కారణము వారు దేన మనస్కులై ఉన్నారు తమను తామును తగ్గించుకుని దేవుని మాటలు లోబడుతూ దేవుని వాక్యానుసారంగా చిత్తానుసారంగా వారు నడుచుకున్నారు అందును బట్టి దేవుడు వారిని హెచ్చించాడు ఈరోజు భక్తులైన వారి జీవితంలో కూడా ఎవరైతే తమను తాము తగ్గించుకున్నారో దేవుడు వారిని హెచ్చించినట్లుగా వాక్యాలు మనం చూస్తాం మన జీవితాల్లో కూడా మరి ఈరోజు మనము తగ్గింపబడిన స్థితిలో ఉండొచ్చు కృంగిపోయిన స్థితిలో మనం ఉండొచ్చు కానీ ఆయన అంటున్నాడు నీవు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులపై ఉన్న ఎడల ఆయన నిన్ను తగిన సమయముందు హెచ్చించే వాడు వింటాడు పిల్ల రెండవదిగా మనం చూస్తే ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఏడవ వచ్చిన ఆయన అంటాడు నీ శత్రువు మీద నీకు జయమిస్తాడు నిజమే పిల్లరా మనము ఆయనకు లోబడి ఆయన వాక్యానుసారంగా మనం నడిచిన మన శత్రువుల మీద ఆయన మనకు జయమును అనుగురించే వారు విన్నారు పిల్లరా ఎనభై ఒకటో కీర్తన పదమూడు నుండి పదిహేను వచ్చినా మనం చూస్తే అయ్యో నా ప్రజలు నా మాట విన్న ఎడల నా మార్గమును అనుసరించి ఎడల ఎంత మేలు అప్పుడు వేగిరమే వారి శత్రువులను అనగదొక్కుదును వారి విరోధులను కొట్టుదును పిల్లరా దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు నా ప్రజలు నా మాట వింటే మరి నా ప్రజలు నా మాట వింటే వారి విరోధులు నేను కొడతాను వారి శత్రువులు నేను అనగదొరుకుతాను అని నిజమే ఈరోజు ప్రభు బిడలమైన మనము ఆయన మాట వినే వారంగా ఆయన ఆజ్ఞలకు లోబడే వారంగా ఆయన చిత్తానుసారంగా నడుచుకునే వారంగా ఉంటే ఎవరు మన విరోధులు ఎవరు మన శత్రువులు అంటే మన శత్రువు సాతాను మన శత్రువు లోకము మన శత్రువు శరీరము మన శత్రువు ప్రతి విధము బలహీనత అనారోగ్యము మనం ఎదుర్కొనే ప్రతి కష్టము బాధ ఇబ్బందులు ఇవే మన శత్రువులై ఉన్నాయి కనుక ప్రియులారా మన శత్రువులు అనేకములైన శత్రువులు మన చుట్టూ ఉంటే ఆయన అంటున్నారు నీవు ఆయన మాటి వింటే నీ శత్రువులపై నీకు జైమిస్తాను నీ శత్రువుల మీద నీకు నీకు ఇస్తానని ప్రభు తెలియచేయటం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా కనుక ఆయనచే ఆశీర్వాదము ఆయనచే జయము అత్యధికంగా ఉంటుంది మరి శాశ్వతమైనదిగా ఉంటుంది కనుక మనము లోకములు ఉన్న వాటి వైపు చూచి భయపడే వారంగానో దిగులు పడే వారంగానో దుఃఖపడే వారంగానో ఉండకుండా ఆయన మాటలు వింటూ ఆయన ఆజ్ఞలు లోబడి జీవించగలిగితే మన శత్రువుల మీద ఆయన మనకు జయమును అనుగురించే ఉన్నారు మూడవదిగా మనం చూస్తే ఎనిమిదవ వచనంలో నీ కొట్లలోనూ నీవు చేయి ప్రయత్నం నీ దేవుడి నిహోవాన్ని నిన్ను ఆశీర్వదించును పిల్లరా అని అంటున్నారు కదా నీ కలిగిన సమస్యల నీ నిన్ను ఆశీర్వదిస్తాను నిజమే మరి వాక్యలో మనం చూస్తున్నప్పుడు నెహమ్యా గ్రంథము రెండో అధ్యాయము ఇరవయ వచ్చినం అలాగనే ఆరు అధ్యాయము పదిహేనవ వచ్చనం నుండి మనం చూస్తున్నప్పుడు అందుకు నేను ఆకాశమందరి నివాసిన దేవుడు తానే మా యత్నములను సఫలం చేయను గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొని ఉన్నాము ఈ ప్రకారము యాభై రెండు దినములకు ప్రాకారం కట్టుట సమాప్తమైను అయితే మా శత్రువులు ఈ సంగతి విన్నప్పుడు వారు బహుగా అధైర్యపడిరి అనగా ఈ పని మా దేవుని వల్ల జరిగినదని తెలుసుకొని పిల్లరా ఇక్కడ మరి నెహేమ్య గ్రంథములో మరి యజ్రా నెహేమ్యాలైన వారు చేసిన ప్రయత్నాలు మనకు కనబడుతూ ఉన్నాయి కోల్చబడిన ప్రాకారముల విషయంలో పడగొట్టబడిన శిథిలమైపోయిన ఆ పరిశుద్ధ పట్టణ విషయంలో వారు సాక్ష్యం ఇస్తున్నారు ఏమనంటే యాభై రెండు దినాల్లో ఈ ప్రాకారం కట్టడం సమాప్తమైంది యాభై రెండు దినాల్లోనే దాన్ని మేము సంపూర్ణం చేశాం ఎందుకంటే ఇది కేవలము మా దేవుని వల్ల జరిగింది ఇది మా శత్రువులు తెలుసుకుని వారు అధైర్యపడ్డారు అంటున్నారు నిజమే పిల్లరా ఈరోజు మన జీవితాల్లో కూడా మనం చేసే ప్రయత్నంలో మన దేవుడి నిహోవామనలను ఆశీర్వించేవాడైనాడు సంఘాభివృద్ధి విషయంలో కూడా దేవుడు తప్పనిసరిగా కార్యాన్ని జరిగించే వారై ఉన్నారు కాలం గ్రంథం తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన మనం చూస్తే తన పనిని దేవుడు ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నట్లుగా వాక్యం మనకు కనబడుతుంది అందుచేత ప్రియులరా ఎందరైతే దేవుని మాట వింటారో ఆయన ఆజ్ఞలు గైకుంటారో ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటారో వారి ప్రయత్నములు అన్నిటిలో ఆయన తోడుగా ఉండి వారిని ఆశీర్వదిస్తాడు మొదటగా మనం చూసాం మరి అన్నిటిలో ఆయన నిన్ను హెచ్చేస్తాడు రెండవది నీ శత్రువుల మీద జయమిస్తాడు మూడవది నీ ప్రయత్నంలో మరి నీకు తోడుగా ఉంటాడు నీకు విజయం ఇస్తాడు నాలుగవదిగా మనం చూస్తే తొమ్మిదవ వచ్చినలో నీవు నీ దేవుడిని హోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునేలా ఈ హోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్టిత జన్మగా నిన్ను స్థాపించును పిల్లరా మరి నాలుగవ ఆశీర్వాదం మనం చూస్తున్నప్పుడు ఆయన నిన్ను ప్రతిష్ట జనముగా స్థాపించును మరి ఆ జనమును దేవుడు ఏనాడో ప్రతిష్ట చేసుకున్నారు అయితే మరి ఏడో అధ్యాయం ఆరో వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది ఆ ప్రతిష్టను బట్టి ఆయన మార్గాల్లో నడుచుకోవాలి అనేది ఆయన స్థిరపరిచారు స్థాపించిన వారై ఉన్నారు ఈరోజు మనము కూడా ఆయనలో ఆయనందు ప్రతిష్ట చేయబడవలసిన వారమై ఉన్నాము స్థిరముగా ప్రభువులో జీవింపవలసిన వారమై ఉన్నాం యోహాను స్వార్త పదిహేడో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో మరి మన విషయంలో సత్యమునందు ప్రతిష్ట చేయబడినట్లు ఆయన మన కొరకు ప్రతిష్ట చేయబడినట్లుగా వాక్యులు మనకు కనబడుతుంది పిల్లలు ఈరోజు మరి ప్రతిష్టత అనగా సంపూర్ణ సమర్పణ అటు సంపూర్ణ సమర్పణ మనము కలిగి జీవింపగలుగుతా ఉన్నామా ఆయనైతే ఇస్రాయల్ ప్రజలైన వారిని నేను నిన్ను ప్రతిష్ట జనముగా చేసుకున్నాను నీవు నా మాట వింటే మరి నీవు నాకు ప్రతిష్ట జన్మగా ఉంటాను వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు మరి మనము దేవుని మాట వినే వారంగా ఉంటే సమర్పణ జీవితాన్ని కలిగి ఉండగలిగితే ఆయన ఆశీర్వాదకరంగా మనలను తన పని కొరకు వాడుకునేవాడు ఇంటాడు ఐదవదిగా మనం చూస్తున్నప్పుడు పదవచ్చులో మనకు కనబడుతుంది భూ ప్రజలందరూ యహోవా నామమున నీవు పిలువబట్ట చూచి నీకు భయపడతారు నిజమే పిల్లల అనేక పర్యాయాలు దేవుని యొక్క భక్తుల యొక్క యోగ్యతను బట్టి అనిలైన వారు లేక ఇతర ప్రజలైన వారు భయపడినట్లుగా వాక్యం మనకు కనబడుతుంది మరి సుబిద్ధి కలిగిన దావీదును చూసి రాజైన సౌలు భయపడ్డాడు మొదటి సౌమ్యుల గ్రంథము పద్దెనిమిది అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చిన మనకు కనబడుతుంది అలాగే ఇప్పుడు మరి ఇస్రాయిల్ అందరూ యోధాన్ని దాటిపోయారు యోర్ధను పడమరగా ఉన్న రాజులందరూ కూడా ఇస్రాయిల్ని చూసి భయపడుతూ ఉన్నారు అలాగే ఈరోజు మన జీవితాల్లో కూడా పవిత్రంగా ఉన్నప్పుడు అనేకులు మనల్ని చూసి భయపడతారు అంతే తప్ప మరి మనము ఇతరులను చూసి భయపడకూడదు శత్రువుని చూసి భయపడకూడదు శ్రమను చూసి భయపడకూడదు ఇబ్బందులు రుణాలు చిక్కులు సోదాలు చూసి మనం భయపడకూడదు కానీ మనము దేవుని మాట వింటే దేవుని చిత్తానుసారంగా మనం జీవించగలిగితే మరి ఆయన వాక్కులు మనం వింటే ఆ అనేకులు మనల్ని చూసి భయపడతారట నీవు దేవుని బెడవు అని పిలువ చూచి నిన్ను బట్టి ప్రజలు భయపడతారు అమ్మో వారి దేవుని ప్రజలు వారి దేవుని బెడలు వారి దేవుని జనాంగము వారు దేవుని పనిలో వాడబడుతున్నారు వారి జోలికి మనం వెళ్ళకూడదు వారితో మరి మనము మరి ఏమాత్రం శత్రుత్వం పెట్టుకోకూడదని అన్యులు లేక ఇతర ప్రజలైన వారు భూ ప్రజలందరూ నిన్ను చూసి భయపడతారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నిజమే పిల్లారా ఈరోజు ఎందరైతే మరి ఆయన నామమున పిలువబడడానికి ఆయనతో సహవాసము చేస్తూ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తారు మరి వారి జీవితాలను పవిత్రంగా వారు ఉంచుకుంటారు ఇతరులైన వారు మనల్ని చూసి భయపడేవారు వింటారు అని వాక్యం మనకు సెలవిస్తుంది పిల్లారా కనుక మరి ఐదవ ఆశీర్వాదము భూ ప్రజలందరూ నీవు దేవుని నామాన్న పిలువబట్ట చూచి నీకు భయపడతారు భూ ప్రజలందరూ యహోవా నామమున నీవు పిలువబట్ట చూచి నీకు భయపడతారని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఎంత గొప్ప ఆశీర్వాదం పిల్లారా మరి ఈరోజు ఈ ఆశీర్వాదాలు పొందడానికి మనము సిద్ధంగా ఉన్నామా ఆయన మాట వినే వారంగా ఉన్నామా ఆయన ఆరోగ్యకు లోబడే వారంగా ఉన్నామా యోచన చేసుకుందాం ఆ రోజుగా మనం చూస్తే తర్వాత మాట మనకు కనబడుతుంది పదకొండవ వచ్చినలో మరియు యహోవా నీకు ఇచ్చిదనని నీ పితలతో ప్రమాణం చేసిన దేశమున యహోవా నీ గర్భఫల విషయంలోనూ నీ పశువుల విషయంలోనూ నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయను వీళ్ళ సమృద్ధిని ఆయన ఇస్తానని సమృద్ధిగా మేలు కలుగు చేస్తాను వాగ్దానం చేస్తున్నాడు అనగా ఆత్మీయ ఫలము ఆత్మీయ సంతానము ఆత్మల సంపాదన మొదటి కొన్ని పత్రిక నాలుగు పదిహేను నుండి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి అయితే ఇస్రాయల్ ప్రజలైన వారికి అక్షరార్థంగా దేవుడు ఇవన్నీ ఇస్తూ ఉంటే నేడు మనకు ఆత్మీయార్థంగా దేవుడు ఈ ఆశీర్వాదం మనకు అందిస్తూ ఉన్నాడు అందుచేత ఎందరైతే దేవుని యొక్క మాట వింటారో ఆజ్ఞలు పాటిస్తారు ఆయన వారి గర్భఫలా విషయంలో పశువుల విషయంలో నేల పంట విషయంలో అన్నిటిలో నీకు సమృద్ధిని ఇస్తానంటున్నాడు ఈరోజు మరి భౌతికపరమైన విషయాలలో మాత్రమే కాదు కానీ సంబంధమైన అనేకమైన ఆశీర్వాదాలు సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఆయన మనకివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయన మాటను మనము వినేవారంగా ఉండాలి ఏడవదిగా మనం చూస్తే పన్నెండవ చూడలో యహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని దిని తెరుచును పిల్లరా మరి దేవుడు మరి మరి ఒక ఆశీర్వాదం ఇస్తున్నాడు ఆయన ఆకాశమందు తన మంచి ధనాన్ని దీనికి తెరుస్తాడు నువ్వు అనేకులకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు అంటున్నాడు పిల్లరా నేడు మనకైతే ఈ వాక్య వర్షాన్ని దేవుడు మనకు సమృద్ధిగా అనుగురిస్తూ ఉన్నారు మన ప్రభుగా యేసు క్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్థుతింపబండుగాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయమైన ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించును అని ఎఫిసి పత్రిక మొదటి అధ్యాయము మూడు నుండి నాలుగు వచనాలు మనం చూస్తాం కనుక పిల్లరా అనేకమైన ఆశీర్వాదాలు ప్రభు కొరకు సిద్ధపరుస్తున్నారు ఈ ఆశీర్వాదాల్లో కూడా సర్వ సమృద్ధిని ఆయన మనకు వారు ఉన్నారు కనుక రెండో కొంది పత్రిక తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం చూస్తాం కదా అన్నిటి అందు ఎల్లవేళల మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయటకు దేవుడు మీడలా సమస్త విధములైన కృపను ఉన్నాడు కనుక పిల్లరా అన్నిటి అందు ఎల్లవేళలా మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైనది మామూలు విషయాలు కాదు కానీ ఉత్తమమైన కార్యము చేయడానికి మరి దేవుడు మీడల సమస్త విధములైన కృప అంటే ఎన్ని విధాలుగా నీ పట్ల కృపను చూపించాలో అన్ని విధములుగా నీ పట్ల తన కృపను విస్తరింపజేసేవాడై ఉన్నాడు కనుక పిల్లారా నీవు దేవుని మాట విని ఆ నాగిలకు నువ్వు లోబెడితే సమస్త విధములైన కృపను నీ పట్ల ఆయన విస్తరింపజేసేవారైన తర్వాత వచ్చినాన్ని మనం చూస్తున్నప్పుడు పదమూడు వచనంలో నేడు నేను ఆజ్ఞాపించే మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడం కానీ తొలగి అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకుని వల్లని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన దేవుడిని యహోవ ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకోన ఎడల నిన్ను తలగా నియమించను కానీ తోకగా నియమింపడు నీవు పైవాడవుగా ఉండవు కానీ క్రిందవాడవుగా ఉండవు పిల్లారా మరి ఆయన అంటున్నాడు నీవు అన్య దేవతలను అనుసరించకుండా మరి నా మాట విని నా చిత్త ప్రకారం నువ్వు జీవిస్తే నువ్వు పైవాడుగా ఉంటావు కానీ క్రిందవాడుగా ఉండవు అంటున్నాడు నిజమే పిల్లారా మరి నేడు ప్రభు యొక్క బలిష్టమైన చేతి క్రింద మనం దేన మనసుకులే ఉండగలిగితే ఆయన మనల్ని హెచ్చించేవాడుగా ఉంటాడు మనం పైవాడుగా చేస్తాను వాగ్దానం చేస్తున్నాడు పిల్లరా మరి ఆశీర్వాదాలన్నీ మనం చూస్తున్నప్పుడు మరి అనేక రకమైన ఆశీర్వాదాలు మనకు కనబడుతూ ఉన్నాయి మరి మొదటగా మనం చూస్తే నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నేను దీవిస్తాను అంటున్నాడు నీ పొలంలో నీ పట్టణంలో నీ కలిగిన సమస్థాన్ని నేను దీవిస్తాను నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు దీవిస్తాను లోపలికి వచ్చేటప్పుడు దీవిస్తాను నువ్వు గ్రామంలో ఉన్నా నేను దీవిస్తాను గ్రామానికి బయట ఉన్నా నేను దీవిస్తాను ఇలాగున్న అనేకమైన ఆశీర్వాదాలు ఆహార సంబంధమైన ఆశీర్వాదాలు నీ గంప పిండి పిసుగు తొట్టే ఇవన్నీ దీవింపబడతాయి అని ప్రభు సెలవిచ్చట మరి మూడవచ్చు నుండి మనం చూస్తూ ఉన్నాం తర్వాత అని అన్నారు ఆయన్ని నువ్వు హెచ్చించినట్లుగా మరి సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు సమస్త జనముల కంటే ఆయనను హెచ్చించేవాడిగా ఉంటాడనేది మరి మరి ఒక ఆశీర్వాదంగా మనం చూస్తాం రెండవది శత్రువు మీద నీకు జయమిస్తాడు మూడవది నీ ప్రయత్నంలో నీ దేవుడిని హోవ నిన్ను ఆశీర్దిస్తాడు నాలుగవది మరి ఆయన నిన్ను ప్రతిష్ట జనముగా చేసుకున్నాడు ఐదవది భూ ప్రజలందరి హోవ నామమున నీవు పిలువబడ్డం చూచి భయపడతారు ఆరవది ఆయన ప్రమాణం చేసిన ఆ దేశములో నీ గర్భఫల విషయంలో పశువుల విషయంలో నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగు చేస్తాడు ఏడవది మరి నీకు మంచి నిధిని తెరుస్తాడు అప్పుడు నువ్వు అనేకులకు అప్పిస్తావు కానీ నువ్వు అప్పు చేయు అంటున్నాడు ఎనిమిదవదిగా మనం చూస్తే ఆయన్ని నేను తలగా చేస్తాడు కానీ తోకగా చేయను అంటున్నాడు పిల్లరా ఇలాంటి అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు తన దేవ్య గ్రంథంలో మనకొరకు ఉంచారు కనుక మనము నిత్యము దేవుని యొక్క ఆశీర్వాదాలు తలంచుకుంటూ ఆ దేవుని యొక్క కృపలను మనం తలంచుకుంటూ ఇష్టమైన పాత్రలుగా మనం జీవించాలి అంతే తప్ప మరి ఎప్పుడూ కూడా దేవుని యొక్క ఉగ్రత లేక శాపం గురించిన తలంపు ఆలోచన మనకు రాకూడదు కానీ వాటి గురించిన అవగాహన మనకు ఉండాలి కానీ మన దేవుడు మరి కోప కంటే కూడా ఎక్కువగా ప్రేమించేవాడు ఆయన మనలను ప్రేమిస్తే మరి వెయ్యి తరాల వరకు కృపను చూపిస్తాడు ప్రేమిస్తాను అదే శాపం వస్తే మూడు నాలుగు తరాలు అంటున్నాడు కనుక దేవుని యొక్క కోపం కంటే దేవుని యొక్క శాపం కంటే దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది కనుక పిల్లరా ఆయన బిడలమైన మనము అనునిత్యము దేవుని ప్రేమను దేవుడు కొరకు సిద్ధపరుస్తున్న ఆశీర్వాదాలను మనం తలంచుకోవాలి అయితే మరి ఇస్రాయలి ప్రజలైన వారు ఒకవేళ దేవుని మాట వినకుండా వారు ఉంటారేమో అని చెప్పి మరి దేవుడు ఒకవేళ వినకపోతే వినకపోవడం అనగా విని వాటిని ఆచరించకపోతే వారికి వచ్చే శాపాలు మరి పదిహేనవ వచం నుండి దేవుడు వారికి తెలియజేస్తూ ఉన్నాడు కనుక పిల్లరా మరి సుమారు పదిహేనవ వచం నుండి ఈ అధ్యాయం వరకు అరవై ఎనిమిది వచ్చినా మనం చూస్తే మరి వారికి కలిగే తెగుళ్ళు వారికి వచ్చే శాపాలు మనకు కనబడుతున్నాయి మీరు సమయం వీలు చేసుకుని ఈ మాటలన్నీ కూడా మరి చదివి మరి వీటిని మీరు మరి జ్ఞాపకం ఉంచుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను తనుక పిల్లరా మరి ఈ శాపములన్నిటికీ ఒకేసారి ఒకే మాట నేను చెప్పాలనుకున్నాను అదేమంటే ఆయన ఆ విని అనుసరించకపోతే శాపం ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఏ శాపం నీకు వస్తుంది అనేది ప్రక్కన పెడితే నువ్వు దేవుని మాట వినకపోవడం ఒక విషయం అయితే విని వాటిని ఆచరించకపోవడం మరి దానివల్ల మరి ఎక్కువ శాపం కలుగుతుంది అనమాట ఈరోజు మనం సంఘాల్లో కావచ్చు ఎన్ని ప్రసంగాలు విన్నా వినేవారంగా ఉంటాం వినడం అంటే చెవులతో వినడం కాదు కానీ విని వాటిని మనం ఆచరించాలి విని వాటిని మనం గై కొనాలి విని వాటిని మనం పాటించాలి మరి ఇస్రాయల్ ప్రజలు దేవుని మాట వింటున్నారు కానీ విని అనేకులు వాటిని పాటించలేదు అందును బట్టి మరి అరణ్యంలో వారు నశించిపోయారు పిల్లారా ఈరోజు మనం కూడా మరి ప్రతిరోజు మీరందరూ దేవుని వాక్యం వింటున్నారు మంచిదే కేవలం విని వాటిని వదిలిపెట్టే వారంగా మనం ఉండకూడదు కానీ విని వాటిని మనము పాటించాలి ఎవరైతే విని వాటిని అనుసరించారో వారికి శాపము అంటున్నాడు కనుక పిల్లారా మరి ఆయన అంటారు పదిహేను వచ్చిన మనం చూస్తే నేను నిన్ను ఆజ్ఞాపించు ఆయన సమస్త ఆగిలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకుని వల్లని నీ దేవుడి హోవా సెలవిచ్చిన మాట వెనని ఎడల ఈ శాపములని నీకు సంభవింపును మరి ఎక్కడెక్కడైతే నువ్వు దీవింపబడతావు అని చెప్పారో ఆ స్థలాల్లో నువ్వు శపింపబడతావు కనుక నువ్వు పట్టణంలో పొలంలో క్షిపింపబడతావు నువ్వు చేసే కార్యాల్లో క్షిపింపబడతావు ఆకలితో వ్యాధితో బాధతో దుఃఖంతో నెమ్మది లేని స్థితిలో నువ్వు ఉండిపోతావు ఆయా జన్మల్లో చదరగొట్టబడతావు ఎక్కడా నీకు నెమ్మది అనేది దొరకదు యహోవా మరి కార్యములను నీవు గనక అశ్రద్ధ చేస్తే నీకు శాపం అంటున్నాడు నిజమే పిల్లారా మరి దేవుని మాట విన్నామా దీవింపబడతాం దేవుని మాట వినలేదా క్షిపింపబడతాం ఇదే నేర్ధనం యొక్క ముఖ్యాంశం కనుక నేడు ఆయన బిడ్డలమైన మనము కేవలం వినువారు మట్టుగా మనం ఉండిపోకుండా విని వాటిని మనం ఆచరించాలి విని వాటిని మనం గైకొనాలి ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా మరి యోహాను వార్త పదమూడు అధ్యాయం పదిహేడు వచ్చినప్పుడులో ప్రభుత్వ దేవుడు వారికి తెలియజేస్తున్న మాట ఏమంటే మీరు ఆయన మాటలు మరి విని వాటిని పాటించాలి ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసినలా ధన్యులగుదురు అంటున్నాడు ఇవి మీకు తెలుసు అయితే తెలిస్తే సరిపోదు కానీ చెయ్యాలి దేవుని వాక్యం మీకు తెలుసు తెలిస్తే సరిపోదు కానీ పాటించాలి దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు వింటే సరిపోదు కానీ దాన్ని మీరు ఆచరించాలి కనుక పిల్లరా దేవుని బిడలమైన మనము దేవుని వాక్యాన్ని వారంగా విన్న వాక్యాన్ని పాటించే వారంగా ఆ ప్రకారం జీవించే వారంగా మనముంటే అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తున్నాడు కనుక మరి దేవుని బిడలమైన మనము ఆయన ఆశీర్వాదములకు కారకుడు ఆశీర్వాదములకు కర్త కనుక నిత్యము మనలను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక మనము మన ప్రేమ కొలది మన భక్తి కొలది మన విశ్వాసము కొలది ఆయనందు విశ్వాసం ఉంచొచ్చు ఆయన మాటలు వింటూ ఆయన ఆజ్ఞానుసాంగ నడుచుకోగలిగితే మరి ఈ గ్రంథంలో రాయబడిన ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన నీకు ఇస్తాను వాగ్దానం చేస్తున్నాడు కనుక పిల్లరా ఈరోజు నీకు ఆశీర్వాదం కావాలా నీకు దీవెన కావాలా మరి నీవు దేవుని మాట వినాలి విన్న మాటలను పాటించాలి వాటిని ఆచరించాలి ఆ ప్రకారం నువ్వు నడుచుకోవాలి ఎప్పుడైతే ఇలాగను చేస్తావో వెయ్యి తరాల వరకు ఆయన నీ పట్ల కృపను కుమరించేవాడైనాడు ఎందరైతే మరి ఆయన మాట వినకుండా ఉంటారో వారి మీదకి శాపం వస్తుందని వాక్యం సెలవుస్తుంది కనుక మరి మనము శపింపబడే వారంగా కాదు కానీ దీవింపబడే జనాంగంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కనుక పవిత్రమైన జీవితాన్ని పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభువుకి ఇష్టమైన పాత్రలుగా మనం నడవగలిగినప్పుడు మరి ప్రభువే మనలను మన కుటుంబాలను అత్యధికంగా దీవించేవాడైనాడు అటు ధన్యత దేవాతి దేవుడు మన కలకను ప్రసాదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈ మాటలు మా మనసులో ముద్ర వేయండి అయ్యా మేమందరమును ప్రభా దేవా నీ దీవను పొందుకునే వారంగా నీ ఆశీర్వాదం పొందుకునే వారంగా నీ మాటలు వినివారంగా మమ్మల్ని చేయండి కేవలం వినివారంగా కాదు కానీ విని వాటిని పాటిస్తూ వాటిని ఆచరిస్తూ ఆ ప్రకారం ప్రభాని మేము నడుచుకోవడానికి నీవే కృప చూపించాడు చీరను ప్రతిబిడను జ్ఞాపకం చేసుకుని ప్రతిదినము మేము వింటున్న వాక్యములను ప్రభా మా జీవితాలకు అన్వయించుకుంటూ ఆ ప్రకారం మేము జీవించగల కృప మా కల్లరూ అనుగ్రహించమని మాములను మా కుటుంబాలను మా కలిగిన సమస్తాన్ని నీవే దీవించి చుండుమని దీవెళ్లకు దాతయ్య నేసేపారట్టు వేడుకుంటున్నాము పరమతండ్రి ఆమెన్ అందరికీ మరణాత